యెషయా గ్రంథము 58వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు దేశములు నివసించునట్లుగా త్రోవలను సిద్ధపరచువాడు అనియు నీకు పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఈ సంవత్సరం దేవుడు తన దాసులను ప్రేరేపించి మనకు ఇవ్వబడినటువంటి వాగ్దానం. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, మరలా కట్టెదవు. యెషయా భక్తుడు ఈ ప్రవచన వాక్యాన్ని వ్రాస్తూ ఉన్నాడు, ఈ వాగ్దానాలను తెలియపరుస్తూ ఉన్నాడు. 58వ అధ్యాయము యెషయా గ్రంథము అనగానే ఉపవాసమును గురించి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలని గుర్తుపెట్టుకోవాలి. 58వ అధ్యాయము ఉపవాసాన్ని గురించి, ఉపవాసము ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదమును గురించి ఈ గ్రంథములో ప్రత్యేకంగా వ్రాయబడి ఉంటూ ఉన్నాయి. నిజమైన ఉపవాసమేది, నిజమైనటువంటి ఉపవాసము వలన ఎలాంటి ఆశీర్వాదము దొరుకుతుంది, నిజమైనటువంటి ఉపవాసము అనగా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో దేవుడు ఏ ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, ఏ వాగ్దానాలను ఇస్తున్నాడు, ఏ వాగ్దానాలు వారిలో నెరవేర్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు అనేది ఈ వచనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ఒక వ్యక్తి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాడు, ఈ వాగ్దానం యొక్క అర్థము సారాంశం ఏదైతే ఉందో ఆ అనుభవములోనికి ఒక విశ్వాసి ఎలా ప్రవేశించగలడు, వాగ్దానాన్ని ఒక వ్యక్తి ఎలా స్వతంత్రించుకొనగలడు, ఎలా సంపాదించుకొనగలడు. చూడండి, వాగ్దానము అనేటువంటిది ఇవ్వబడినప్పుడు ఇంత వెలను నేను చెల్లిస్తాను, ఆ వాగ్దానం నాకు కావాలి అంటే వచ్చేది కాదు. సిమోను అనేటువంటి ఒక గారడీవాడు కొంత వెలను, తను దాచుకున్నటువంటి ధనమంతటిని, అప్పటి వరకు గారడీ చేస్తూ సంపాదించిన ధనమంతటిని ఒక మూటలాగా కట్టుకొని ఫిలిప్పు దగ్గరకు వచ్చాడు. ఫిలిప్పు చేస్తున్న అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయాడు, విభ్రాంతి నొందాడు. తరువాత ఫిలిప్పుతో పాటు అపోస్తలులైన వారు వచ్చి చేస్తున్నటువంటి పరిచర్యను చూశాడు. పేతురు, ఇతర అపోస్తలులు జరిగిస్తూ ఉన్నటువంటి అద్భుతమైన కార్యములను చూశాడు. వారు ఎవరి మీద చేతులుంచితే వారి మీదకు పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటిది దిగి వస్తూ ఉంది. వారి నడికట్లు తగిలినప్పుడు జనాలు స్వస్థపరచబడుతున్నారు. వారి నీడ ప్రజల మీద పడినప్పుడు వారు కూడా స్వస్థపరచబడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుల కాలములో అది జరిగింది, మన కాలములో అది జరగదా అంటే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? మనం దాన్ని నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నిజమని నమ్మగలగాలి. దేవుడు ఆ వాక్యమును నీలోనికి పంపించి
నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉంటావు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాగ్దానమును మనము నమ్మాలి, వాక్యమును మనం నమ్మాలి, దేవుడిచ్చినటువంటి మాటను మనం నమ్మాలి, దేవుని లేఖనములో ఏమి చెప్పబడిందో దానినే నమ్మాలి. యెహోవా రాఫా, యెహోవా స్వస్థపరుచును అంటే స్వస్థపరుచు దేవుడు మన దేవుడు కాబట్టి ఆ స్వస్థత దేవుడు నాకు ఇస్తున్నాడు అని మనం నమ్మాలి. ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థపరచబడుతున్నాను అని నేను నమ్మగలిగినట్లయితే నేను పరిపూర్ణముగా స్వస్థపరచబడతాను, మీరును స్వస్థపరచబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యమును విని నమ్ముట వలన విశ్వాసము కలుగుతుంది, విశ్వాసము వలన మనలో గొప్ప కార్యము జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది, ఆశ్చర్య కార్యములు జరుగుతాయి, వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం, ఆ వాగ్దానాల అనుభవాలలోనికి మనం వెళ్తాం. వాక్యమును నమ్మకుండా ఒక దైవ సేవకుడు చెబుతున్నటువంటి మాటలను మీరు నమ్మినంత మాత్రాన మీలో కార్యము జరగదు. ఒక ఆయన అంటాడు, నా ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేయండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అంటాడు. మాటలు చెప్తూనే మరల చివరిలో అంటాడు, నాకు స్పాన్సర్ చేస్తే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడు, దేవుని పనికి మీరు ఇవ్వండి అంటాడు. కానీ ఒక టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేయండి, ఒక ఆయన అంటాడు, ఇదిగో మీ పిల్లల కొరకు మా దగ్గర కొంత చందా కట్టండి, మేము వారి కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అంటాడు ఒక ఆయన. మీ యవనస్తులను యవనస్తుల భాగములో చేర్పించండి, వారి కొరకు డబ్బులు కట్టండి. రోమన్ కేథలిక్ వారిలో నుండి వారిని ఎదిరించి మార్టిన్ లూథరు దేవుని సంఘాన్ని బయటికి తీసుకొస్తే ఈనాటి అనేక మంది పేరు పెట్టబడి పిలవబడుతున్నటువంటి గొప్ప గొప్ప దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వారు మరలా తిరిగి అదే వలలోనికి వెళ్ళిపోతున్నారు. నీ హృదయము ప్రేరేపించబడి నీవు దేవుని కొరకు ఒక పనిని చేయడానికి నీవు ప్రేరేపించబడి నీవు ముందుకు వెళ్ళి చేయడం అది నీకు ఆశీర్వాదమే కాని ఒక వ్యక్తి నిన్ను బలవంత పెట్టినంత మాత్రాన ఉద్రేకపూర్వకంగా నీవు చేస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వాగ్దానాన్ని నీవు స్వతంత్రం చేసుకోవడానికి ఆ వాగ్దానాన్ని నీవు నమ్మాలి, గట్టిగా నమ్మాలి. ఇది నాది, ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని నీవు నమ్మాలి. అప్పుడు దేవుడు నిశ్చయముగా ఆ వాగ్దానము నీలో నెరవేరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు అంటే దాని అర్థం ఏంటి? అంతకు మునుపు అవి కట్టబడి ఉన్నాయి. మరలా అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఒకసారి ఆల్రెడీ జరిగి ఉన్నటువంటి దానిని మరలా చేయడానికి మనం ప్రయత్నించడం అన్నమాట. మరొకసారి చేయడానికి ప్రయత్నించడమే మరలా. ఇంగ్లీష్లో రీ అనేది ఒక రెండు అక్షరాలు ప్రతి పదానికి కూడా యాడ్ చేయబడి ఉంటాయి, ఎందుకంటే అది మరలా జరుగుతుంది అని దాని అర్థం. రీబిల్డ్ అంటే ఒకసారి కట్టిన దానిని మరలా తిరిగి కట్టడం. రెనోవేట్ ఒకసారి అలంకరించబడి పాడైపోయిన దానిని మరలా తిరిగి నూతనపరచబడడం. రెస్టోర్ కోల్పోయిన దానిని మరలా తిరిగి సమకూర్చడం. కుదురుబాటు అంటారు, రెస్టోర్, రెస్టోరేషన్, కుదురుబాటు. ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే మరలా గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు గివ్ అస్ ఎ స్పెషల్ నేమ్. మన కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన పేరును ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాడట. ఈ వచనములు అదే మాట చెప్పబడింది, నీకు పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మనలను ఒక నూతనమైన పేరుతో పిలవాలనుకుంటున్నాడు. నూతన సంవత్సరం, నూతనమైన పేరు. నూతనమైన పేరు అంటే ఆ పేరు నీ స్వభావాన్ని సూచిస్తుంది, ఆ పేరు నీ గుణాన్ని చెప్తుంది,
ఆ పేరు నీలో ఉన్నటువంటి అనుభవాలను చెబుతుంది. ఆ పేరు నీలో ఉన్నటువంటి దేవుని కార్యములను తెలియపరుస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైనా ఒక పనిని చెప్పినప్పుడు చాలా నిదానంగా చేస్తున్నారనుకోండి, వాళ్ళని ఏమంటాం మనం? ఏమంటాం చెప్పండి? ఈ అబ్బాయి బాగా, అసలు బాగా నిదానం అండి అని చేస్తాడు, కానీ బాగా నిదానం. కొంతమంది చిటికలో చేసేస్తారు, అసలు ఈ అబ్బాయి చాలా స్పీడ్ అండి. కొంతమంది చిటికలో చేసిన లోపం ఉండిద్ది, అందుకని తొందరగా చేస్తాడు కానీ ఏదో ఒక లోపం ఉండిద్ది అంటారు. కొంతమంది భలే స్పీడ్గా చేస్తారంటాం, ఎందుకంటే వాళ్ళ బ్లడ్లో ఉంది ఆ స్పీడ్, వాళ్ళ రక్తంలో ఉంది ఆ స్పీడ్, వాళ్ళ రక్తంలో ఉంది ఆ నిదానం అనేది, వాళ్ళ రక్తంలో ఉంది క్రియేటివిటీ అనేది, వాళ్ళ రక్తంలో ఉంది నూతనత్వము అనేటువంటిది. కొంతమంది రక్తంలో అసలు క్రొత్తదనమే ఉండదు, ఎప్పుడు చూసినా పాతగానే ఉంటారు. క్రొత్తదనము లేని ముఖాలు చాలా ఉన్నాయి, క్రొత్తదనము లేని జీవితాలు చాలా ఉన్నాయి, క్రొత్తదనము లేనటువంటి క్రైస్తవ విశ్వాసులు కొంతమంది చాలామంది ఉన్నారు. నూతనత్వము అంటే ఇష్టపడనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఏ విధమైనటువంటి మార్పు అనేది కోరుకోలేనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. దైవ సేవకులు కూడా దేవుని పనిని చేయడానికి నూతన విధానాలు అంటే ఇష్టపడని వారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఎప్పుడు క్రియేటివ్గా చేస్తూ ఉంటారు, నూతనంగా ప్రతి ఆదివారం ఒక నూతనత్వం కనబడింది అక్కడ. వీ నీడ్ టు చేంజ్ అవర్ బ్లడ్, మన రక్తాన్ని మనం మార్చుకోవాలి, మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సంవత్సరం నేను మీకు ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను, ఒక నూతనమైన పేరుతో నేను మిమ్మలను పిలవాలనుకుంటున్నాను, ఒక నూతనమైన పేరు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, మనలో ఒక నూతనమైన స్వభావాన్ని ఆయన ప్రవేశపెడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక నూతనమైన అనుభవాన్ని మనలోనికి ప్రవేశపెడుతూ ఉన్నాడు, ఒక నూతనమైనటువంటి కార్యము కొరకు నూతనమైన హృదయమును దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమని అంటున్నాడంటే అక్కడ, నీకు పేరు పెట్టబడును. ఏం పేరు పెడతాడంటే దేవుడు మనకు, ఏం పేరు ఇస్తున్నాడు దేవుడు మనకు అంటే, ఈ పేరు ఎలా వస్తుంది అంటే, అసలు ముందు పేరు పెట్టడానికి కారణమేంటో కూడా తెలియాలి. దేవుడు ఎందుకు పేరు పెట్టాలనుకుంటున్నాడు, ఎందుకు పిలవాలనుకుంటున్నాడు, ఎందుకు నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు అంటే, ఆయన అంటున్నాడు కదా, ఓ ఇస్రాయేలీయులారా, ఉపవాసం అంటున్నారు మీరు, కానీ మీరు ఉపవాసము సరి అయిన రీతిలో చేయడం లేదు. ఉపవాసం అంటున్నారు, మీరు పోట్లాడుకుంటూనే ఉన్నారు ఉపవాసం రోజున. విశ్రాంతి దినము అంటున్నారు, మీ పనివారికేమో భారమైన పనులు చెబుతున్నారు. విశ్రాంతి దినము అంటున్నారు, మీకు ఇష్టం వచ్చినట్లు మీ పనులు మీరు చేసుకుంటున్నారు. అసలైన ఉపవాసం ఇదేనా నేను కోరుకున్నది? అసలైనటువంటి భక్తి ఇదేనా నేను కోరుకున్నది? ఇదిగో ఉపవాసం అంటే ఇది, బీదలకు, దీనులకు, దరిద్రులకు వారి అక్కరలో వారికి సహాయము చేయుట నాకు ఇష్టమైన ఉపవాసం కాదా అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ విశ్వాసంలో ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి ఒక విషయం, యథార్థమైనది నిష్కల్మషమైనటువంటి భక్తి ఏదనగా అని యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. యథార్థమైనది నిష్కల్మషమైనటువంటిది భక్తి. ఏం భక్తి అంటే, అది దిక్కులేని వారిని, విధవరాండ్రను, వారి ఇబ్బందులలో వారిని పరామర్శించుటయు, ఇదియే కదా అసలైన భక్తి అంటాడు. ఈ సంవత్సరం ఒక నూతనమైన కార్యం కొరకు మీరు ప్రార్థన చేసి ప్రారంభించండి. దేవుని సేవలు ఉన్నవారు కావచ్చు, దేవుని బిడలు కావచ్చు, అక్కరలో ఉన్న వారికి సహాయం చేసేటువంటి పని,
అపోస్తలుల కాలములో ప్రతి సంఘములో ఈ పని జరిగింది. ఈ పని జరిగింది జరిగింది కాబట్టే నేను చెప్తున్నాను, నేను నేర్చుకున్నాను, నేను చేస్తున్నాను, మీరు కూడా చేయండి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అసలైనటువంటి భక్తి, అసలైనటువంటి ఉపవాసము, యథార్థమైనటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ విధానములో ఉన్న వారికి దేవుడు ఒక పేరు పెడుతున్నాడు. ఎన్నో అద్భుతమైనటువంటి వాగ్దానాలు 7వ వచనము మొదలుకొని ఉన్నాయి. 7వ వచనము మొదలుకొని ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి. అయితే ఇందులో ముఖ్యంగా మనం చదువుకున్నటువంటి వచనములు ఉన్న దానినే నేను మీతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటి అంటే ఒక పేరు పెట్టబడుతుందట తన ప్రజలకు. అంటే మరొక నూతనమైన స్వభావం, మరొక నూతనమైన అనుభవం, మరొక ఆశీర్వాదకరమైన క్రైస్తవ జీవితం. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టేదవు. ముందు ఉన్నటువంటి మాట ఏమో, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టేదారు. నీ జనులు అనగా ఒక సమూహమును గురించి మాట్లాడుతున్నటువంటి మాట అది. ఒక సమూహముగా మనం ఏమి చేయగలము అంటే పాడైపోయిన స్థలములను తిరిగి నూతన పరచగలం. నీ జనులు కట్టేదారు, సంఘము, ఒక సమూహము, దేవుని జనాంగము చేయగలిగినటువంటి పని ఏంటంటే పాడైపోయినటువంటి అనేక పురాతనమైన స్థలములను మరలా తిరిగి నూతన పరచగలము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక జన సమూహము ఎలా నూతన పరచగలరు, ఎలా చేయగలరు ఒక నూతనమైనటువంటి కార్యం అంటే ప్రార్థన ద్వారా చేయగలరు. నీ ప్రార్థన అనేకులను నూతన పనులు చేయడానికి ప్రేరేపించే విధంగా దేవుడు కార్యము చేస్తాడు. నీ జనులు ఎలా కట్టెదరు అంటే నీ జనుల ప్రార్థన ద్వారా కట్టెదరు. వ్యక్తిగతముగా దేవుడిచ్చినటువంటి మాట ఏమిటంటే పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఇంతకు మునుపు చెప్పినటువంటి మాట ఏమో ఒక సమూహమును గురించి మాట్లాడితే, ఈ మాట ఒక వ్యక్తి వ్యక్తిగతముగా చేసేటువంటి పని. వ్యక్తిగతముగా మీకు పేరు పెట్టబడును అనేది వేరు, నీకు పేరు పెట్టబడును అనేది వేరు. ఇది మనది అనేది వేరుగా ఉంటుంది, ఇది నాది అనేది వేరుగా ఉంటుంది. నాది అంటే నాదే, ఇంకా వేరొకరిది కాదు. నీది అంటే నీదే. నీవు మరలా కట్టేదావు అంటే వ్యక్తిగతముగా దేవుడు నీలో ఒక శక్తిని నింపి నిన్ను ఒక పని కొరకు ఆయన పిలుస్తూ ఉన్నాడు. వ్యక్తిగతముగా నీలో ఒక నూతనమైనటువంటి పనిని చేయడానికి అవసరమైనటువంటి ఆలోచనలను దేవుడు పెడుతూ ఉన్నాడు. ఏమని అంటే నీకు ఒక నూతనమైన పేరు పెట్టబడుతుందట, నీవు కొన్నింటిని మరలా తిరిగి కట్టబోతూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి మరలా కట్టబోతున్నావు అంటే ఆల్రెడీ కట్టి ఉన్న వాటిని బాగు చేయబోతున్నావు. ఇక్కడ తెలుగులో ఏమని ఉన్నదంటే విరుగబడిన దానిని బాగు చేయు వాడవనియు అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక వర్షన్లో ఏమని వ్రాయబడి ఉన్నదంటే యూ కెన్ ఫిక్స్ ఎనీథింగ్, దేనినైనా నీవు బాగు చేయగలవు, దేనినైనా అతికించగలవు. యూ కెన్ ఫిక్స్. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది బాహ్యముగా మన కంటికి కనిపించేటువంటి పదార్థములను గురించి కాదు. అంతకంటే మరి ఎక్కువగా ప్రాధాన్యంగా ఇది మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయము ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క అంతరంగములో ఉన్నటువంటి పరిస్థితులను మార్చివేసేటువంటి అనుభవం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనేక తరముల క్రిందట
పాడైపోయిన పునాదులు, పాడైపోయినటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము మరలా తిరిగి కట్టడానికి దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. మరలా తిరిగి కట్టడానికి పాడైపోయినటువంటి పునాదులు అనగా మనము రెండు రకాలుగా దానిని ఆలోచన చేయవచ్చు, రెండు రకాలుగా దానిని అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా పాడైపోయిన పునాదులు అనగా ఒక సంఘమును గురించి మాట్లాడుతున్నటువంటి మాటలవి. సంఘమునకు ఉన్నటువంటి పునాదులు. రెండవది వ్యక్తిగతముగా ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితములో ఉన్న పునాదులు. మరొకటి చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క భౌతిక పరమైన జీవితములో ఉన్న పునాదులు. పునాదులు అంటే మూలాలు. ఒక ఇల్లు నిలబడాలంటే దానికి ఒక మంచి స్థిరమైన పునాది కావాలి. పునాది బలహీనమైపోతే ఆ ఇల్లు కూలిపోతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు, ఎప్పుడో కట్టబడి పునాది వేయబడి కట్టబడి నిర్మించబడినటువంటి ప్రాకారాలు, నిర్మించబడినటువంటి రాజ్యాలు, నిర్మించబడినటువంటి దేవుని పనులు పాడైపోయినటువంటి అనుభవములలో ఉన్నాయి. ఈ రోజున దేవుడు అనేకులను పిలుస్తున్నాడు ఆ పునాదులను మరలా తిరిగి కట్టడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. అనాది కాలములో ఏలియా అనేటువంటి ఒక ప్రవక్తను దేవుడు పిలిచాడు. ఇశ్రాయేలీయులలో పాడైపోయిన బలిపీఠములను తిరిగి కట్టడానికి, తిరిగి కట్టడానికి 12 గోత్రములు చొప్పున 12 రాళ్లను ఏరి ఒక బలిపీఠముగా కట్టి ఆ బలిపీఠము మీద బలిపశువును వధించి నీళ్లను పోసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రోషము కలిగిన వాడు ఏలియా. ఆ రోషము కలిగినటువంటి తరము ఇప్పుడు రావాలి. ఆ రోషము కలిగినటువంటి తరము, ద జనరేషన్ ఆఫ్ ఎలైజా, ద జనరేషన్ ఆఫ్ బెంజమిన్, జనరేషన్ ఆఫ్ ఎలీషా, జనరేషన్ ఆఫ్ అపోస్టల్ పాల్ పీటర్. అలాంటి తరాలు రావాలి ఈ సంవత్సరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడి నుంచో రావు, మనమే ఆ తరముగా తయారవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అదే దేవుడు మనకిస్తున్న పేరు, అదే దేవుడు మనలను పిలుస్తున్నటువంటి పేరు ఏమిటంటే, నేను నీకు ఒక పేరు ఇస్తున్నాను. ఏంటంటే ఆ పేరు నీ స్వభావము, అనగా నీవు ఒక నూతనమైన స్వభావముతో నిర్మించబడుతూ ఉన్నావు. ఏ నూతనమైన స్వభావం అంటే దేవుని కొరకు ఆసక్తి కలిగి రోషము కలిగిన వాడవై నిలబడి పాడైపోయిన పునాదులను మరలా తిరిగి కట్టగలిగేటువంటి అనుభవం. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకులలో పాడైపోయినటువంటి జీవితాలను సరిచేసేటువంటి అనుభవం, జీవితాలను నూతన పరిచే అనుభవం. పాడైపోయింది నా జీవితం, నేను పాడైపోయిన జీవితంలో ఉన్నాను అని ఆ సమరయ్య స్త్రీ అలాగే కూర్చున్నట్లయితే ఆ సమరయ్య ప్రాంతం అంతా కూడా కట్టబడేది కాదు. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, ఒక తీర్మానం తీసుకుంది, ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళింది. నేను పాడైపోయినటువంటి నా జీవితాన్ని నా యేసయ్య కట్టాడు, పాడైపోయినటువంటి నా అనుభవాలను నా యేసయ్య సరిచేశాడు, ఈ గ్రామాన్ని కూడా ఆయన సరిచేయగలడు అని చెప్పి ఆయన దగ్గరకు ప్రజలందరిని కూడా ఆకర్షించింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ఇంటిలో నీవు కూర్చొని నీ మంచం మీద నుంచి నీవు కదలకుండా నీ పనులను నీవు చేసుకుంటూ దేవుని పని కొరకు ఒక అడుగు నీవు ముందుకు వేయలేకుండా దేవుడు నీకు నూతనమైన పేరు ఎవడు, వాగ్దానాలు ఎవరికి ఊరికే వస్తున్నాయి? 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే వచ్చే వాగ్దానం నిజంగా దేవుడిచ్చే వాగ్దానం అయితే 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ.
కానీ దేవుడు ఇచ్చే వాగ్దానం అలాంటిది కాదు. దేవుని వాగ్దానం ఇవ్వబడింది, వాగ్దానం కొరకు నీ వంతు నీవు ఒక అడుగు బయటకు వేస్తున్నావా లేదా? ఏలియా రోషము కలిగిన వాడను, రోషము కలిగిన వాడను, రోషము కలిగిన వాడనని చెప్పుకుంటూ ఎక్కడో మూలన పడుకొని ఉంటే దేవుని కార్యము జరిగేది కాదు. కూలిపోయిన బలిపీఠము తిరిగి కట్టబడేది కాదు. ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నటువంటి రెండు తలంపుల మధ్య వారు తడబడుచుండగా ఆ తలంపులను తీసివేసి యెహోవాయే నిజమైన దేవుడు అని నిరూపించడం జరిగేది కాదు. ఏలియా అంటున్నాడు, ఈ పనులన్నీ చేసినాక నేను రోషము కలిగిన వాడని నేనొక్కడిని మిగిలిన్నానయ్యా. దైవానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం అనుకుంటాం నాతో ఎవరు రావడం లేదండి, నాకు ఎవరు సహకరించడం లేదండి, నాకు ఎవరు తోడ్పడేవారు లేరండి, నేనొక్కడనే ఉన్నాను, నేను ఎలా చేయగలను? లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిలవబడినటువంటి అనేక మంది దైవ సేవకుల అనుభవాల్లో వారు ఒక్కరిగానే కనపడ్డారు. దేవుడు వారి వెనక వేల మందిని తయారు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏలియా నేనొక్కడనే అనుకుంటున్నాడు, నేనొక్కడనే అనుకుంటున్నాడు, కానీ దేవుడు ఏలియాకు సపోర్టుగా 100 మంది ప్రవక్తలను రెడీగా ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకమైన పాడైపోయిన పునాదులను తిరిగి కట్టడం అంటే నీవు కట్టే అనుభవాన్ని నేర్చుకోవాలి, నూతన పరిచయ అనుభవాన్ని నేర్చుకోవాలి. దేవుడు నీలో ఆ నేర్పును పెడతాడు, దేవుడు నీలో ఆ నైపుణ్యాన్ని పెడతాడు. దేవుని శక్తి మనలో ఉంది, దేవుని అభిషేకం మనలో ఉంది, మన మాటలలో దేవుని శక్తి ఉన్నదని నీవు నమ్మాలి. నీ నోటితో నీవు ఏమంటున్నావంటే నా మాటలు ఎవరు వినరు 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 అంటున్నావు. వినరు ఎవరు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దానిని ఒప్పుకున్నావు. ఏమని ఒప్పుకున్నావు? నా మాటలు ఎవరు కూడా వినరని నీవు ఒప్పుకున్నావు కాబట్టి నీ మాట ఎవరు వినరు. నేను చేయలేను అని నీవు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు చేయలేవు. నేను నడవలేను అని నీవు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు నడవలేవు. కారణం ఏంటంటే నీ నోటితో నీ మనస్సాక్షి పనిచేస్తూ ఉండగానే నీవు నీ నోటితో ఆ మాటను ఒప్పుకున్నావు. నాకేది కలిసి రావట్లేదండి, నీ నోటితో నువ్వు ఒప్పుకున్నావు కలిసి రాదు. నా వైపుగా ఏది పని చేయట్లేదండి, నీ నోటితో నువ్వు ఒప్పుకుంటున్నావు పని చేయదు. దేవుని బిడ్డలుగా జాగ్రత్తగా మీ మాటలను, మీ నోటిని మీరు కాచుకోవాలి, మాట్లాడాలి. ఎందుకంటే మీ మాటల్లో ఆ శక్తి ఉంది. నేను బలహీనుణ్ణి, నేను బలహీనుని అనుకుంటే పని చేయలేను. దేవుని వాక్యం చెప్తుంది, నీ నోటితో నీ ఒప్పుకో నీవు బలవంతుడవని. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు నాకు ఒక బాధ్యతనిచ్చాడు, నన్ను పిలిచాడు. దేనికంటే పాడైపోయిన పునాదులను మరలా తిరిగి కట్టడానికి, విరగబడిన దానిని బాగు చేయడానికి, కోల్పోయిన దానిని మరలా తిరిగి సమకూర్చడానికి, త్రోవలను సిద్ధపరచడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. త్రోవలను సిద్ధపరిచేటువంటి అనుభవము బాప్తీస్మం ఇచ్చి యోహాను జీవితంలో మనం చూస్తాం. అరణ్యములో కేకవేయువు కని శబ్దము వలే అరణ్యములో ఉండి పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రోవలను సిద్ధపరిచే అనుభవం, త్రోవలను సిద్ధపరిచే అనుభవం అంటే దేవుని యొద్దకు ప్రజలను నడిపించడానికి, ప్రజలను ఆకర్షించడానికి, ప్రజలను దేవుని యొద్దకు తీసుకుని రావడానికి ఆతంకమై ఉన్నటువంటి ప్రతి కార్యమును తొలగించే అనుభవం. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి దేవుని వాక్యము చేరకుండా దేవుని యొద్దకు వారు ఆకర్షించబడడానికి ఆతంకముగా వారి గృహము చుట్టూ, వారి చుట్టూ ఏర్పాటు చేయబడిన అపవాది కంచెను కాల్చివేయాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. మన చుట్టూ ఒక కంచె ఉంది అనుకుంటున్నాం, చూసారా? మన చుట్టూ ఒక కంచె ఉంది, వాళ్ళ చుట్టూ కూడా ఒక కంచె ఉంది. ఈ కంచెను తీయటానికి
దేవుడు అనుమతి ఇవ్వాలి, ఆకాంక్షను తీయటానికి అనుమతి అవసరంలా. మనకు దేవుడు అథారిటీ ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ అధికారము దేవుడు మనకి ఇచ్చాడు, త్రోవలను సరళము చేసేటువంటి అధికారము. మనకు ఒక నూతనమైన పేరు పెడుతున్నాడు ఈ సంవత్సరం, ఏంటంటే త్రోవలను సరళము చేసే వ్యక్తి, అనగా బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే పేరు ఇస్తున్నాడు మనకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోహానులో కనబడుతున్నది ఏంటంటే మండుచు ప్రకాశించే దీపమై ఉన్నాడు. దేవుని కొరకు మండే అనుభవం కావాలి. మండుచు ప్రకాశించే దీపము అని దేవుడు మనలను పిలుస్తున్నాడు ఈ సంవత్సరం. మనలను ఏమని పిలుస్తున్నాడంటే విరగబడిన దానిని, విరిగిపోయిన దానిని, పాడైపోయిన దానిని బాగు చేసేవాడవు. యూ కెన్ ఫిక్స్ ఎనీథింగ్, నీవు సమస్తమును కూడా సరిచేయగలవు. కోల్పోయిన దానిని మరలా తిరిగి సమకూర్చగలవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమిస్తూ మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప వాగ్దానము మనము స్వతంత్రించుకోవాలంటే ముందేం చేయాలి? నమ్మాలి. ఈ వాగ్దానం నాది అని నీవు నమ్మాలి. దాని కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. నిశ్చయముగా దేవుడు నిన్ను తన వాగ్దానముతో నింపి ఆ పని కొరకు నిన్ను లేవనెత్తి వాడుకుంటాడు. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ యు జీసస్, హల్లెలూయా. తలలు ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, నాకు ఒక నూతనమైన పేరును ఈ నూతన సంవత్సరంలో నివిస్తున్నావయ్యా. నాకు ఒక నూతనమైన పేరునిస్తున్నా. ఎంతమంది ఆసక్తి పౌరులై ఈ వాగ్దానము నాకు కావాలి అని కోరుకుంటున్నారు? ఎంతమంది ఆసక్తి పౌరులై ఈ వాగ్దానము నాకు కావాలి, నూతన పేరుతో నేను పిలవబడాలి, నూతన స్వభావముతో నేను ముందుకు వెళ్ళాలి, ఈ 2019వ సంవత్సరంలో I want to be a new person. నేను ఒక నూతనమైన వ్యక్తిని కావాలి. I want to become a new person. నేను ఒక నూతనమైన వ్యక్తిని కావాలి. I want to become a new weapon. ఒక నూతనమైన ఆయుధము కావాలి. దేవుని కొరకు వాడబడేటువంటి వ్యక్తిని కావాలి. అయ్యా, ఈ నూతన సంవత్సరం ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా నా జీవితంలో చేయండి అని నీ వాశ్యపడినట్లయితే, నీ చెయ్యెత్తినట్లయితే నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ మధ్యాహ్నం. మహాగణుడానికి స్తోత్రములయ్యా. ఎందరైతే ఈ మధ్యాహ్నం వేళ నీ మాటలు విని, ప్రభువా నేను నీ కొరకు ఒక నూతనమైన స్వభావముతో కూడిన వ్యక్తిగా, నూతన పేరుతో నేను పిలవబడాలని ఆశపడుతూ ఉన్నారో, అతి వారి జీవితంలో నీ నూతన క్రియలను మీరు జరిగించండి, నూతన శక్తిని వారిలో ఉంచండి, నూతనమైన అభిషేకముతో వారిని నింపండి, నూతనమైన జ్ఞానముతో నింపండి. నూతన పేరును వారికి పెడుతూ ఉన్నారయ్యా, నూతనమైన పేరుతో వారిని పిలుస్తూ ఉన్నారు. ఓ దే ఆర్ గోయింగ్ టు ఫిక్స్ ఎనీథింగ్ లార్డ్. వారు ప్రతిదానిని, విరగొట్టబడిన దానిని బాగు చేయబోతూ ఉన్నారు. పాడైపోయిన పునాదులను తిరిగి కట్టబోతా ఉన్నారు, పాడైపోయిన స్థలములను బాగు చేయబోతా ఉన్నారు. అనేకులు దేవుని యొద్దకు రావడానికి మార్గములను సరళము చేయబోతూ ఉన్నారు, మార్గములను సిద్ధపరచబోతూ ఉన్నారు తండ్రి. లెట్ దెం రిసీవ్ యువర్ పవర్ ఆఫ్ ఫాదర్, లెట్ దెం రిసీవ్ యువర్ ప్రామిస్ ఆఫ్ లార్డ్, లెట్ దెం రిసీవ్ యువర్ మిరకల్ దిస్ ఆఫ్టర్నూన్. అవునయ్యా, ఈ మధ్యాహ్నము నీ స్వస్థత, నీ శక్తి, నీ అభిషేకము, నీ జ్ఞానము నీ ప్రజలు పొందుకుందురుగాక. మీరే దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిలో గొప్ప కార్యమును మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్యను ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి, నూతనకరంగా జరిగించండి అయ్యా. మునుపున్నటి రూపము మాకొద్దు, మునుపున్నటువంటి విధానాలు మాకొద్దు, మునుపున్నటువంటి పరిస్థితులు మాకొద్దు. వై వాంట్ ఎ న్యూ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఓ ఫాదర్. మా పరిచర్యలో నూతనత్వం కావాలి, మా సంఘములో నూతనత్వం కావాలి, మా కుటుంబాలలో నూతనత్వం కావాలయ్యా. ఆరిపోయిన దీపము వలె కాదు కానీ 365 రోజులు ప్రకాశించే దీపంగా మమ్మల్ని చేయండి తండ్రి.
వెలిగించే దీపముగా మమ్మల్ని చేయండి. అనాయింటింగ్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క అభిషేకం, ఏలియా అభిషేకం మాపై మీరు కుమరించండి, పేతురు యోహానులపై ఉన్న అభిషేకం మాపై కుమరించండి, పౌలులో ఉన్న జ్ఞానాత్మాభిషేకమును మాపై కుమరించండి. నీ కొరకు బలమైన పాత్రలుగా వాడుకున్నామని ఎందరైతే ఆశ కలిగిన వారే తీర్మానములోనికి వచ్చారటి వారిని మీరు బలపరచి దీవించమని యేసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.